ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా చక్కగా తినగలిగే ఐటమ్స్ ప్రతి దేశంలో ఉంటాయి. మరి అంతెందుకు? ఆ కొన్ని వంటకాలు ఎంత రుచిగా అయిపోతాయంటే అది బ్రేక్ఫాస్ట్ లో తినేస్తాం, లంచ్ లో తినేస్తాం, సాయంత్రం తినేస్తాం, అంతెందుకు? ఏదో వంకతోటి రాత్రి కూడా వేరే డిన్నర్ అవాయిడ్ చేసేసి ఇవి తినేస్తూ ఉంటాం. అలాంటి విషయాలు చెప్పాలంటే మన ఇడ్లీ దోశ ఉన్నాయి చూడండి, అవి పగలు బ్రేక్ఫాస్ట్ లో తింటారు, కొంతమంది లంచ్ లో కూడా తినేస్తారు, ఈవినింగ్ ఇంటికి రాగానే ఒక దోశ ఇలా పేసుకొని తింటూ ఉంటారు. కొంతమంది అయితే ఏదో ఒక్కతోటి రాత్రి హెవీగా తినకూడదు అని చెప్పి మంచిగా దోశలు వేసుకొని టిఫిన్ అని తినేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చేయబోయే ఐటెం మరి ఫ్రిటర్స్. అంటే మనం రకరకాల బోండాలు కూడా చేసుకుంటాం. ఆలోచించండి, మంచి బోండాలు అయితే బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, మరి ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు, ఎప్పుడంటే అప్పుడు టిఫిన్ డబ్బాలో పెట్టించినా స్కూల్లో లంచ్లో కూడా ఈజీగా తినేయచ్చు. మరి ఈరోజు బంగాళదుంప, మన కాలీఫ్లవరు, ఈ పటానీలు వేసేసి ఒక మంచి బోండా చేసుకుందాం. మరి ఎన్ని రకాల బోండాలు చేసుకోవచ్చో మీ అందరికీ తెలుసు, కానీ మంచి కాంబినేషన్స్ బంగాళదుంప, కాలీఫ్లవర్, ఆలు, గోబీ అని రెస్టారెంట్లో ఎక్కడికి వెళ్ళినా ఐటెంలో కనిపించేది. ఈ మధ్య మన రాష్ట్రాల్లో కొంచెం తక్కువ కనిపిస్తుంది, కానీ ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఐటమ్స్ వెళ్ళాం, నార్త్ ఇండియన్ రెస్టారెంట్లు, వేరే దేశాల్లో వెళ్ళినా ఆలు గోబీ చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. ఈ ఆలు గోబీలో ఉన్న ఆ మంచి టేస్ట్ని మనం ఈరోజు బోండా రూపంలో చేసేసుకుందాం. ఆల్రెడీ సగం చక్కగా గ్రేట్ చేసేసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ని తీసుకొని సన్నగా గ్రేట్ చేసేసుకొని తర్వాత దీంతో మనకి ఇష్టమైన ఆలు బోండా చేసుకున్నట్టే దీన్ని ఆలు గోబీ బోండా చేసేసుకుందాం. కావాలంటే ఆలు గోబీ మటర్, అయితే పచ్చి బఠానీలు కూడా ఇందులో వేసేసి చేసేసుకోవచ్చు. కాలీఫ్లవర్ అంతా గ్రేట్ చేసేసుకున్నాం. అయితే చాలామంది ఈ కాలీఫ్లవర్ ముక్కలు పెద్ద పెద్దగా కనిపిస్తుంటే తినడానికి ఇష్టపడరు. మరొకటి ఏంటంటే కాలీఫ్లవర్ కొంచెం ఎక్కువగా కుక్ అయినా దాంట్లో సువాసన మంచిగా ఉండదు. కాబట్టి ఈ కాలీఫ్లవర్ని చాలా లైట్గా కుక్ చేసుకుందాం, మళ్ళీ బోండాలో కూడా స్టఫింగ్ చేసేసుకుందాం. కాలీఫ్లవరే కాదు, ఈ బంగాళదుంపని, చక్కగా ఉడకబెట్టిన బంగాళదుంపని గ్రేట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ అయితే పచ్చి కాలీఫ్లవర్, అదే బంగాళదుంప అయితే ఉడకబెట్టిన బంగాళదుంపని చక్కగా గ్రేట్ చేసేసుకొని ఈ బోండాలో మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. బంగాళదుంప, గోబీ రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని మంచి టేస్టీ టేస్టీ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని మన బోండాల్లో కొంచెం మంచి ఫ్లేవర్ కోసం కొంచెం పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసుకుందాం. అసలు ఘాటే లేవు చూడ్డానికి, ఇలా పెద్దగా ఉన్న మంచి క్యారెట్ ముక్కల్లా ఉంది. కొంచెం ఆ మంచి సువాసన కోసం ఇందులో వేసేసుకుంటున్నట్టే. స్టవ్ ఆన్ చేసేసుకున్నా దీంట్లో కొంచెం నూనె వేసి తాలింపు వేసుకోవాలి. ఈ బోండాలు తినేటప్పుడు ఆవాలు చక్కగా చిటపటలాడిన సువాసన వస్తుంటే చాలా బాగుంటుంది. కానీ ఒక్కటి, ఇందులో చాలా కొంచెం నూనె వేసుకోవాలి, 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే దీంట్లో మంచి సువాసన ఇచ్చేది కరివేపాకు. కరివేపాకు కూడా పూర్తి కరివేపాకు ఇలా పెద్ద పెద్ద ఆకు వేయకుండా దాన్ని తుంచేసి లైట్గా చాప్ చేసేసి వేసుకుంటే ఆ లోపల బోండాలు వేసుకునేటప్పుడు మనకి ఈ ఆకు బయటికి రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా సన్నగా తరిగేసి ఇందులో వాడేసుకుందాం. అన్నీ రెడీగా ఉన్నాయి. నూనె కూడా మన ఆవాలు చిట్టపట్లాడడానికి చక్కగా వేడెక్కి ఉంది. సన్న ఆవాలు వేసుకున్నాం, కానీ ఇంకా కొంచెం వేడెక్కాలనుకుంటా, ఇంకా చిటపట్లాడలేదు. కొంచెం చిటపట్లాడిన తర్వాతే జీలకర్ర వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడుతుంటే దాంట్లో నుంచి మంచి సువాసన కూడా బయటకు వస్తుంది. కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దీంట్లో కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. అయితే మనం ఇదివరకే అనుకున్నాం కాలీఫ్లవర్ ఎక్కువగా కుక్ చేయకూడదు, కానీ ఇందులో మనం బఠానీలు వేసేసుకొని వీటిని లైట్గా టాస్ చేసేసుకుందాం. ఇందులో మీరు కావాలంటే మీకు నచ్చిన పళ్ళు, ధనియాల పొడి ఏమన్నా కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా లైట్గా చేస్తున్నాను,
ఇందులో సన్నగా గ్రేట్ చేసుకున్న మన కాలీఫ్లవర్ ని కూడా ఇందులో వేసాను మరి ఎక్కువ కుక్ చేయకూడదు కేవలం ఇలా తురిమిన కాలీఫ్లవర్ ని ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని లైట్ గా ఇలా సాటే చేసుకుంటే దాంట్లో మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మనం బంగాల్ దుంప మిశ్రమాన్ని కూడా ఇలా రెడీగా ఉంది పచ్చి బంగాల్ దుంప కాదు ఉడకబెట్టిన బంగాల్ దుంపని తురుము చేసి పెట్టుకున్నాను మరి ఈ రెండు అవగానే ఆ రెండింటిని కలిపేసి బోండాల మిశ్రమంగా మార్చేసుకుందాం ఇప్పుడు మన కాలీఫ్లవర్ తురుము కూడా చక్కగా కుక్ అయిపోయింది చాలా కొంచెం నూనె వేసేసుకున్నాం తీగనే గ్యాస్ కూడా కట్టేద్దాం మరి గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకూడదు కదా ఇప్పుడు బంగాల్ దుంప మిశ్రమాన్ని దీన్ని చక్కగా కొంచెం చల్లారిన తర్వాత కలిపేసుకొని దీన్ని మనం ఉండలుగా చేసుకొని బోండాలు తయారు చేసుకుందాం గ్రీన్ పీస్ కాలీఫ్లవర్ పొటాటో ఆలు గోబీ మటర్ ఈ అద్భుతమైన మూడు మంచి రుచినిస్తుంది ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా చక్కగా పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని బోండాల రూపం చేసుకొని మనం బోండాలు చేసుకుందాం ఈ మిశ్రమం కొంచెం చల్లబడ్డ తర్వాత టేస్ట్ తప్పకుండా చూడండి నోటికి పర్ఫెక్ట్ గా ఉండాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం అంత నిమ్మరసం అలాగే దీని టేస్ట్ కూడా మనం చూస్తే పర్ఫెక్ట్ గా ఉంది మరి దీని చక్కగా కలిపేసి దీన్ని చిట్టి చిట్టి ఉండల్లా చేసుకుందాం అయితే దీన్నే మీరు మంచి పరాటాలో కూడా వేయొచ్చు పరాటాలో వేసినప్పుడు మాత్రం నిమ్మరసం ఇంతదిగా వేయను ఎందుకంటే మన బోండాల్లో ఆ చక్కగా ఫ్రై చేసిన దానికి ఆ కొంచెంంత పులుపు తాకి మంచి టేస్ట్ ఇస్తుంది ఆ పులుపు మనకి పరాటాలో అవసరం లేదు సో పరాటాలో స్టఫ్ చేసుకోవాలంటే మన ఈ బటానీలు కూడా కొంచెం చాప్ చేసి వేసుకోవాలి లేకపోతే మన పరాటాలో స్టఫింగ్ కి సరిగ్గా ఉండదు వీటిని కొంచెం పెద్ద పెద్దగా మనం చిట్టి ఉండలు చేసుకుందాం మంచి టేస్టీ టేస్టీ ఆలు గోబీ మటర్ బోండాలు రెడీ అయిపోతాయి కొంచెం సేపట్లో మన కాలీఫ్లవర్ బంగాల్ దుంప చక్కగా రెడీ అయిపోయింది అయితే ఎప్పుడు వీటిని బోండాల్లా చేసుకోవడానికి ఇళ్ళల్లో శనగ పిండి మాత్రమే వాడతారు అలా కాకుండా దీన్ని వెరైటీ వెరైటీలు కూడా చేసుకోవచ్చు రకరకాల పిండ్లు కూడా ఇందులో కలుపుకోవచ్చు మరి పర్ఫెక్ట్ గా కూడా మీకు వచ్చేస్తుంది కానీ ఈ రోజు శనగ పిండితో పాటు నేను మైదా పిండి అలాగే బ్రెడ్ క్రంబ్స్ కూడా ఇందులో వేయబోతున్నాను కొంచెం శనగ పిండి కొంచెం మైదా పిండి దీంట్లో కొంచెం అంత చిటికెడంత సోడా సోడా మరీ ఎక్కువ వేయమాకండి సోడా ఎక్కువైంది అనుకోండి నూనె పీల్ చేసుకుంటుంది అలాగే దీంట్లో కొంచెం అంత కారం కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా దీంట్లో వేసుకొని ఆ బ్రెడ్ క్రమ్ వేసే ముందు ఫస్ట్ దీన్ని కొంచెం పలసగా పిండి కలిపేసుకుందాం దీన్ని కలిపేటప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా నీళ్లు పోసేసి కలపమాకండి కొంచెం తక్కువ నీళ్లు పోసి దీన్ని ముందు ఒక పేస్ట్ మిశ్రమంలా తయారు చేసుకుంటే మనకి గడ్డలు కట్టకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలా ఫస్ట్ కొంచెం చిక్కగా కలుపుకుంటే మన పిండి సాఫ్ట్ గా గడ్డలు కట్టకుండా వచ్చేస్తుంది దీంట్లో మరి కొంచెం నీళ్లు వేసి మరి ఎందుకంటే కొంచెం పల్సగా ఉంటే బ్రెడ్ క్రమ్స్ కూడా దీంట్లో కలిసిపోతది కొంచెం పల్సగా చేసుకుందాం ఈ పల్సగా ఉన్న దాన్ని మళ్ళీ మన బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి మళ్ళీ మన బోండాలికి కావాల్సిన చిక్కదనం తీసుకొచ్చేస్తుంది చూడండి కొంచెం పల్సగా ఉంది కదా అందులో సోడా ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా వేసాం కొంచెం కారం కూడా మరి దీంట్లో ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ వేసేసి దీన్ని లైట్ గా కలిపేసుకొని ఇప్పుడు దీంతోటి మనం మన బోండాలు రెడీ చేసుకుందాం చక్కగా లైట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఆలు గోబీ మిశ్రమం రెడీ బ్రెడ్ అన్ని రకాల పిండ్లు వేసేసి చక్కగా చేసుకున్నాం ఇప్పుడు వీట్లల్లో ఈ మిశ్రమాన్ని ముంచేసి వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం ఈ బ్రెడ్ వేయడం వల్ల మనకి ఒక లైట్ కన్సిస్టెన్సీ అంతే కాకుండా ఈ బ్రెడ్ వేయడం వల్ల మనకి బోండాలు మరింత టేస్టీగా చాలా లైట్ గా కూడా ఉంటాయి సో మరి ఒక్కొక్కటి చక్కగా తీసుకొని నూనెలో వేసుకోండి మరి వేసేటప్పుడు ఏంటి తొందరపాటు భయం అనేది ఉండకూడదు జాగ్రత్త వహించాలి కానీ భయపడుతూ ఇది పైనుంచి వేసామనుకోండి నూనె మన మీద పడి చిట్లే ప్రమాదం ఉంటుంది చక్కగా స్లోగా దాంట్లో వేసుకుంటే మన మీద నూనె పడకుండా ఉంటుంది పర్ఫెక్ట్ గా కూడా మన ఈ బోండాలు ఫ్రై అయిపోతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా వేసుకోవచ్చు బోల్డ్ స్పేస్ ఉంది
మంచి బంగారు రంగు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. మరి ఒక్కొక్కటి ఇలా తీస్తూ ఉంటే ఆహా వీటి అందాన్ని చూస్తుంటే మురిసిపోవాల్సిందే. మరి చాలా లైట్ లైట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. కొంచెం తీసేసి ఒక పేపర్ టవల్ మీద మనం వేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే ఆహా ఓహో అని తినేస్తే సూపర్గా ఉంటాయి. చాలా లైట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. మరి దీంతోపాటు మీ పిల్లలకి ఏమి ఇష్టమో దాంతోపాటు పెట్టండి. టమాటో కెచప్తో కానీ దేంతో అయినా వీటిని తిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బయట మంచిగా కరకరలాడుతూ భలేగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా భలేగా ఉంటాయి. సో మరి తినేద్దామా ఈ బోండాలు. తింటూ ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంతేకాకుండా మన మిశ్రమం కూడా చాలా లైట్గా ఉండి తింటూ ఉంటే ఇంకా తినాలి తినాలి అనిపించే విధంగా సూపర్గా ఉన్నాయి. మరి చెబుతూ ఉంటారు కదా బీ రుచి ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి అంటే మీరు రకరకాల రుచికరమైన వంటలు, అద్భుతమైన కాంబినేషన్స్ నేర్చుకొని చక్కగా ఇంట్లో వంట చేసుకొని తిని సూపర్ అంటే సూపర్ అనాలి. కాలీఫ్లవర్, బంగాళదుంప, బఠానీలతో బోండా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, పసుపు, పచ్చి బఠానీ కూడా వేసి చక్కగా కుక్ చేయాలి. తరువాత సన్నగా తురిమిన కాలీఫ్లవర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దీన్ని ఉడికిన బంగాళదుంప తురుముతో పాటు కలిపి కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. తరువాత ఒక బౌల్ లో శనగపిండి, మైదా పిండి, చిటికెడంత సోడా, కారం కూడా వేసి తగినంత నీళ్లు పోసి కొంచెం పలసగా చూపించే విధంగా కలుపుకొని దీంట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి కలిపి ఈ చేసుకున్న బోండాల మిశ్రమాన్ని పిండిలో ముంచి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. బంగారు రంగు వచ్చిన తర్వాత టమాటో కెచప్ తో కానీ వేరే మీకు నచ్చిన సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి.